హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. ఈ మసాలా కర్రీ చపాతీ, రోటీస్, రైస్, పులావ్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కర్రీ అనేది చపాతీ, రోటీస్, నాన్లోకి తీసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానము చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు సన్నగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 నిమ్మకాయ సైజు అంతా అల్లం తీసుకొని ఇందులోకి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని, దీంట్లోకి వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఈ ప్యూరీ అనేది మెత్తగా ఉంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం వేడి అయిన తర్వాత నేను ఇక్కడ 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని 1-2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనం అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 గ్రామ్స్ వరకు దాల్చిన చెక్క, 6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు ఇలా వేసుకున్న తర్వాత 2-3 సెకండ్ల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు, మనం ముందుగానే ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని, దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఆయిల్ అనేది కొంచెం బయటికి వచ్చే వరకు మూత పెట్టేసి అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా బయటికి వచ్చేసింది కదా, ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి 50 గ్రామ్స్ వరకు పన్నీర్ని ఇలా స్మాష్ చేసుకొని ఇందులోకి వేసుకుంటే పన్నీర్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ని, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మీకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకో 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 3-4 నిమిషాల పాటు మూత పెట్టేసి ఆయిల్ అనేది పైకి తేలే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది మంచిగా తేలింది కదా, మనం దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటే మన బటర్ పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.